కొత్తమా జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు ఏదో ఐడియా ఉంటది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరే ఇప్పుడు తెలవదురా మీకు, రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణాన్ని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లలు మీద చెరగబడిపోతారు అనుకోవాలి. మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. రండి అయ్యా రండి, ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిపోవును. కొనండి బాబు కొనండి, శిల్పం పురాతన శిల్పం, ధర తక్కువ ఇలు ఎక్కువ. రండి బాబు రండి, చూడండి బాబు చూడండి పురాతన శిల్పం. ఓహో ఏమి శిల్పం, ఏమి శిల్పం, ప్యాణం ఉట్టి పడుతుంది. దీని శక్కినోడు ఎవడో అమర శిల్పి చక్కన అక్క కొడుకు అయి ఉంటాడు. ఏమైనా సరే ఇది నా ఇంట్లో ఉండాల్సిందే, ఎంతకిస్తావయ్యా? సిక్కావు మావా, నేను శిల్పాన్ని కాదు మావా, ఆ శిల్పాన్ని. శిల్పం దా నీంత దూరత, నీ కూతురుతో ప్రేమ ఆయన నడుపుతా, నీ భర్తం పడతా. ఎంతకిస్తామంటే మాట్లాడవేడయా? 500 ఇచ్చుకోండి. 500? ఇంకో మాట చెప్పు. అలాగైతే 1000 ఇచ్చుకోండి. ఇంకో మాట చెప్పమంటే తగ్గించమని ఎక్కించమని కాదు. ఆ విగ్రహం విలువ అట్లాంటిది మరి. అయితే తగ్గనంట? అంతే కదండి. అయితే నేనే తగ్గుతాలే, నాకొద్దు. ఎల్లవో ఈ విగ్రహాన్ని కాకపోతే ఇంకోటి అమ్ముతాను. ఎలాగో అమ్మా మామింట్లో చూడాలని నేను ఇలా రంగేసుకుని బొమ్మనైపోతే నువ్వు అలా బేరమడతావేంట్రా? ఎల్ల ఆయన ఎంతకంటే దానికి ఇచ్చాయి, ఏమంటారా? ఆగండి, ఎల్లరా. 400 ఇచ్చి ఇక్కడ బతకలండి బాబు. 400 ఇచ్చి బతకలండి బాబు. ఇంకో మాట చెప్పమంటావా? చెప్పండి. 200 ఇస్తాను. సరే ఇవ్వండి. గడిది శిల్పం ఎక్కడికి వచ్చేసింది? నేనే తీసుకొచ్చా బాబు. గడిది శిల్పం మెత్తగా ఉందడయా? పాతకాలం నాటి శిల్పం కదండి, కొద్దిగా మెత్తబడింది. పెదాలు కదపకుండా మాట్లాడుతున్నావు. పెదాలు కదల్చకుండా మాట్లాడించే సాధనం చేశారే గానీ ముందు డబ్బులు ఇచ్చి శిల్పం పట్టుకెళ్ళవా? భలే శాతం చేసావా మొత్తానికి. ఇందా పోయి 4 మనుషులు మాట్లాడు. అలాగేనండి. నేనే నీ బావను. ఏమా అవతారం? మీ అయ్య మనల్ని కలుసుకుని ఇవ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఇచ్చా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగి అందంగా ఉన్నావు, ఎప్పటికి ఇట్టాగి ఉండిపో బావా. నేను ఇట్టాగి ఉండిపోతే మనకు పిల్లల బదులు బుల్లి బుల్లి శిల్పాలు పుడతాయి, మెళ్ళలో దండేసి సెంటర్ ఒకటి నిలబెట్టాల్సిందే. నేను అడిగి పోతానే నా పంచదార శిలక. ఇక్కడే ఉంటాను, ఇక మనం ఇష్టం వచ్చినట్టు పేర్చుకోవచ్చు. కుర్రాడు బాగున్నాడు రా అబ్బా, మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? ఎరా నా భార్య లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకురా? చెప్పు ఎవరండి మీరు, ఎందుకుంటారు? అరే అక్కడేదో
గొడవ జరుగుతున్నట్టుంది, చూద్దాం పదండ్రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో, ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? అది కాదు, ఆ తీసుకెళ్లిన వాడు నాలాగే ఇంకోడేంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా, ఈడేనండి అమ్మగారు తీసుకెళ్ళింది. నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి. అయ్యో, నా కళ్ళతో చూసేనండి. నువ్వు వంజేవేంట్రా? ఇందుకోసం? అందుకోసం కాదు, ఎందుకో వంజే. రేయ్, వాడు వివేకలా ఉన్నాడు కదూ. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడ్రా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు, ఇతర ఆటోలేనండి, మన అమ్మగారు ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఏరా, డబ్బులు లేదా? ఎంతైంది చెప్పు. అబ్బా, ఇతర ఆటోలేనండి, అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడు నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? ఎదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు, చెప్పవయ్యా. సార్, వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్? వాడి పేరు వివేక్ అండి సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంట సార్. వాడు చిన్న కురవాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవ్వడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతాను. వాడు వీడో, వీడు వాడో, తెలిసేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి, వాడి పేరు వివేకట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయేవండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడు? ఇవేంట్రా తెగు మేస్తున్నావు? ఇవేంట్రా చంపుత జాగ్రత్త. ఆటో ఎక్కడగా? ఉంటుంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా, తప్పకు దారి. మధ్యలో మీరెవరండి? అవును సార్. ఏమి చేసి ఉన్నాడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళం అయితే సార్. ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షన్ టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్, వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతావు? నేను గుర్తుపడతాగా సార్? ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. అవును, దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటే చూసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్? అంతే కదా, నీకేం తెలుస్తుంది? అవును సార్, డెఫినెట్ గా దొరుకుతుంది అంటారా? దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీఎస్ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హస్బెండ్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హస్బెండ్ స్టార్ట్ చేయి. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్ కొడతావురా నువ్వు? రే, ఆరు బుల్లెట్లు మింగానరా, ఆరు బుల్లెట్తో ఏడు చెరువులు నీళ్ళు తాగిస్తానరా, జీవితం అంతా నేర్పిస్తానరా. ఏంట్రా నువ్వు నన్ను? సార్ సార్ సార్, మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది, ఒక్కసారి నోరు తెరవండి. అంత తెరవడం అవసరం లేదు. కొద్దిగా తెరిచి చూడండి. కొద్దిగా తెరిచినా పెద్దగా తెరిచినా ఆ అన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు.